అమెరికాలో ల్యాబీస్ ఉంటాయి, ఇండియన్ ల్యాబీ ఉంటుంది, పాకిస్తాన్ ల్యాబీ ఉంటుంది, చైనా ల్యాబీ ఉంటుంది, ఇట్లాంటి ల్యాబీలు ఉంటాయి. ఈ ల్యాబీలే అమెరికా ఇండియా వాళ్ళు వచ్చారంటే పాకిస్తాన్ వాళ్ళు మనకు వ్యతిరేకంగా ల్యాబీ అక్కడ ప్రచారంలోకి తీసుకొస్తుంది. అలాగే పాకిస్తాన్ వాడు వచ్చినప్పుడు ఇండియా వాళ్ళైనా అదే ల్యాబింగ్ చేస్తారు. చైనా ఎవరు ల్యాబింగ్ వాళ్ళే ఉంటారు. ఇప్పుడు నరేంద్ర మోడీ అమెరికా టూర్ అప్పటి నుంచి కూడా మైనార్టీ 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 అన్నటువంటి దాన్ని కావాలని ఒక ఎక్స్పోజ్ చేస్తూ ఇండియాలో మైనార్టీలకు ఏదో జరిగిపోతుంది అన్నటువంటి ఒక విచిత్ర ప్రచారాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఇక్కడ దర్జాగా తిరుగుతున్నటువంటి ముస్లింలకు ఏదో జరిగిపోతుంది అన్నటువంటి విషయాన్ని ఎందుకు అంటే పాకిస్తానీ తీవ్రవాదాన్ని నరేంద్ర మోడీ ప్రశ్నిస్తాడు. తాలిబన్లకు సంబంధించినటువంటి సహకారంతో జరుగుతున్నటువంటి పాకిస్తానీ తీవ్రవాదాన్ని గురించి ప్రశ్నిస్తాడు. ప్రపంచం మొత్తానికి తీవ్రవాద ఉత్పత్తిదారులు ఎవరు? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ కేంద్రం, పాకిస్తాన్ దాన్ని నడిపేటువంటిది. అదే విషయాన్ని బయటికి రాకుండా లేదా మాట్లాడనీయకుండా రివర్స్ చేద్దామనుకున్నటువంటి వాళ్ళ ఆశలు నీరు గారుస్తూ నరేంద్ర మోడీ స్పష్టంగా చెప్పుకొచ్చారు, తీవ్రవాద ఉత్పత్తిదారులు ప్రపంచం మొత్తానికి ప్రమాదం. ఒక్క భారత్కే కాదు, ప్రపంచం మొత్తానికి ప్రమాదం. ఎవరా ఉత్పత్తిదారులు? పాకిస్తాన్ అవుతుంది, ఆఫ్ఘనిస్తాన్. ఇద్దరు ఇప్పుడు భుజాలు తడుముకుంటారు, మేం కాదు మేం కాదని. బట్ ఆ ఇద్దరు కూడా ఇప్పుడు అదే విషయాన్ని అమెరికా వేదిక మీద కుండ బద్దలు కొట్టారు నరేంద్ర మోడీ. పాకిస్తాన్ స్పాన్సర్డ్ క్రాస్ బోర్డర్ టెర్రరిజం ఇన్ ఇండియా యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఎట్ ఏ ప్రెస్ కాన్ఫరెన్స్ విత్ యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ ఆఫ్టర్ దేర్ బైలేటరల్ ఎట్ ద వైట్ హౌస్ ద పిఎం సెడ్ ఏ డెసిసివ్ యాక్షన్ ఈజ్ నీడెడ్ టు క్రష్ ద క్రాస్ బోర్డర్ టెర్రరిజం. ఇది భారతదేశానికి అమెరికా కూడా ఈ విషయంలో మద్దతు ఇస్తుంది. కాశ్మీర్లోకి చొరబడే సీమాంతర తీవ్రవాదులు ఎవరైంటే పాకిస్తాన్ వాళ్ళు, వాళ్ళ విషయంలో మొహమాట పడేది లేదని చెప్పి తేల్చి చెప్పారు. ఎందుకంటే వాళ్ళని చంపితే ముస్లింలు చంపారని ప్రచారం చేస్తోంది పాకిస్తాన్, అంతేగాని తీవ్రవాదులని చెప్పట్లేదు. ఆ విషయాన్నే మోడీ ఇక్కడ స్ట్రెస్ చేసి చెప్పారు.